నమస్తే, నేను మారుతీరాము. 95 న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎఫ్సిఐ సహకరించాలి. వరి కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి గంగుల కమలాకర్. సరికురవారు వర్గాలపై స్పందించిన తమిళనాడు సీఎం. నిరుపేద విద్యార్థిని ఇంట్లో టిఫిన్ చేసిన స్టాలిన్. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషా శ్రీచరణ్ కు ఘన స్వాగతం. 300 కేజీల యాపిల్ గజమాలతో ఘన స్వాగతం పలికిన అభిమానులు. పెళ్లి కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులు. ఆకివీడులో దేహశుద్ధి చేసిన పెళ్లి బృందం సభ్యులు. కడప మేయర్ కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్. ముఖ్యమంత్రి రాకతో సందడిగా మారిన పెళ్లి పందిరి. జీవో నెంబర్ 217 రద్దు చేయాలని టీడీపీ నేత డిమాండ్. కృష్ణానది ఒడ్డున మత్స్యకారులతో నిరసన తెలిపిన దేవినేని ఉమ. పోలవరంపై మాట మార్చిన జగన్. కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేసిన ఉండవల్లి. పల్నాడు జిల్లాకు పలు కేంద్ర సంస్థలు తెచ్చేలా కృషి. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ జీవీఎల్. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్. 100,000 గృహాలు కట్టించే దస్త్రంపై తొలి సంతకం చేసిన అమాత్యులు. మెదక్ జిల్లా రామాయంపేట లాడ్జిలో తల్లి కొడుకు ఆత్మహత్య. మానసిక ఒత్తిడి కారణమంటున్న పోలీసులు. శ్రీకాళహస్తి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రికి చేదు అనుభవం. కొట్టు సత్యనారాయణ గో బ్యాక్ అంటూ నినదించిన భక్తులు. దేశవ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. శోభాయాత్రతో కాషాయమయంగా మారిన హైదరాబాద్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్ టీవీ.